హాయ్ ఫ్రెండ్స్, మనిషి మరణం తర్వాత ఏమవుతాడు? దేహం కాలిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే ఆసక్తికర విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆత్మకు చావు లేదని కొందరు నమ్ముతారు, ఆత్మ కూడా నాశనం అవుతుందని మరికొందరు నమ్ముతారు. జీవితకాలంలో చేసిన కర్మలను బట్టి ఆత్మ సజీవంగా ఉంటుందా నిర్జీవమైపోతుందా అనేది ఆధారపడి ఉంటుందని మరికొందరు వాదిస్తారు. గరుడ పురాణం వైష్ణవ ఆచారంతో ముడిపడి ఉంటుంది. పురాణ గ్రంథంలో మనిషి మృత్యువు తర్వాత ఏం జరుగుతుంది, సద్గతి ఎలా ప్రాప్తిస్తోంది, ఇలాంటి విషయాలన్నీ చాలా విస్తృతంగా ఈ గ్రంథంలో రాశారు. ఈ పురాణ గ్రంథానికి మూల పురుషుడు విష్ణుమూర్తి. వైదిక గ్రంథాల ప్రకారం ఆత్మ 5 రూపాల్లో నిక్షిప్తమై ఉంటుంది. 5 వాహికల్లో ఉండే ఆత్మ మనిషి మరణించగానే అతని శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. మరణం తర్వాత 3 గతులుంటాయి. 1 ఉదర్వగతి, 2 స్థిరగతి, 3 అధోగతి. ఉదర్వగతి, మనిషి ఈ గతిలో పరలోకంలో విహరిస్తాడు. ఎవరైతే నీతి నిజాయితీ మంచితనంతో బ్రతుకుతారో అలాంటి వారు ఈ ఉదర్వగతికి చేరుకుంటారు. దేవతల అనుగ్రహం పొంది ఇలాంటి వ్యక్తులు తిరిగి ఉత్తమమైన బిడ్డలుగా పునర్జన్మను పొందుతారు. స్థిరగతి, ఒక మనిషి మరణించాక పైలోకానికి వెళ్లకుండా కిందలోకానికి వెళ్లకుండా తిరిగి ఇదే లోకంలో మళ్ళీ జన్మిస్తాడు, మనిషిగానే జన్మిస్తాడు. అంటే అర్థం వారు తిరిగి మనిషిగానే పుట్టాల్సి ఉంటుంది. అధోగతి, ఎవరైతే తప్పుడు పనులు చేసి ఇతరులను బాధిస్తారో వాళ్లకు అధోగతి పడుతుంది. క్రిమి కీటకాలుగా నీటిలో చేపలుగా కనిపించేవి అన్నీ అధోగతి పొందిన జీవులు. మనిషి చనిపోయాక ఆత్మ ఆ దేహం నుండి వెళ్ళిపోయాక ఆ ఆత్మ ఏ మార్గంలో ప్రయాణిస్తుందనేది జీవితకాలంలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా నిర్ణయించబడుతుంది. ఆ 3 మార్గాలు, 1 ఉత్పత్తి వినాశన మార్గం, 2 అర్చన మార్గం, 3 ధూమ మార్గం. అర్చన మార్గం దేవలోకంలో సేవలు చేసుకునేందుకు వెళ్లే దారి, ధూమ మార్గం పెద్దవాళ్లకు సేవలు చేసుకునేందుకు వెళ్లే దారి, ఉత్పత్తి వినాశన మార్గం నరకానికి వెళ్లే దారి. ఆత్మలన్నీ కొంతకాలం వివిధ మార్గాలన్నీ తిరగడం పూర్తయ్యాక తిరిగి మృత్యులోకంలోకి రావాల్సి ఉంటుంది. అనేక ఆత్మలు ఇక్కడే జన్మించి ఇక్కడే మరణించాల్సి ఉంటుంది. యజుర్వేదంలో చెప్పే మాట ఏంటంటే, మనిషి మరణించాక అతని ఆత్మ దేహం నుంచి విడిపోయి బ్రహ్మలోకానికి వెళ్తుంది, బ్రహ్మలో ఆ ఆత్మ కలిసిపోతుంది. మంచి పనులు చేసే వ్యక్తులు స్వర్గానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్లడమే దేవతలుగా మారతారు. తప్పుడు పనులు చేసేవారు అలాగే కొంతకాలం ప్రేతాత్మలుగా తిరుగుతారు. కొద్దిమంది తిరిగి పునర్జన్మను పొందుతారు. పునర్జన్మను పొందిన వారు తిరిగి మనిషిగానే పుట్టాలనేం లేదు, ఏ జీవి రూపంలోనైనా జన్మించవచ్చు. ఇలాంటి వారు చనిపోయిన 13 రోజుల తర్వాత యమపురికి వెళ్తారు. గరుడ పురాణంలో ఈ యాత్రలు వైతరణి నది గురించి ప్రస్తావన ఉంటుందన్నమాట. వైతరణి నది చీము నెత్తురులతో పారుతూ ఉంటుంది. గోవులను ప్రేమగా చూసుకున్నవారు ఈ వైతరణి నదిని సునాయాసంగా దాటి యమపురికి వెళ్ళిపోతారు, లేదంటే ఈ నదిలో పదే పదే పడిపోతూ ఉంటారు. ఒకవేళ పైకి లేచిన యమదూతలు వారిని ఆ నదిలోకి తోసేస్తూ ఉంటారు. అలా అక్కడి నుంచి యమపురికి దగ్గరకు చేరుకున్నాక ఆత్మపుష్ప పదం అనే మరో కాలువను దాటాల్సి ఉంటుంది. ఆ నదిలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ నీటిలో కలువ పూలు విచ్చుకుని ఉంటాయి. ఈ నీటి కొలను ఉండే చెట్టు దగ్గర ఆత్మ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుంది. ఇక్కడే వారు పిల్లలు చేసే పిండాదానంతో భోజనం దొరుకుతుంది. తిరిగి ఇక్కడే శక్తిని కూడా పుంజుకుంటారు. యమలోకం వెళ్లేందుకు 4 ద్వారాలు ఉంటాయి. ఈ 4 ద్వారాల్లో దక్షిణ ద్వారం నుంచి పాపులను పంపుతారు. యమధర్మరాజు నియమాలను పాటించని వీరు ఇక్కడే 100 సంవత్సరాల పాటు శిక్ష అనుభవిస్తారు. మంచి పనులు చేసిన వారు, దాన ధర్మాలు చేసిన వారు, తీర్థయాత్రలు చేసిన వారు పశ్చిమ ద్వారం నుండి వెళ్తారు. అమ్మా నాన్నలకు సేవలు చేసిన వారు, నిత్యం సత్యమే మాట్లాడిన వారు, అసింహను ఆచరించిన వారు ఉత్తర ద్వారం వైపు నుంచి వెళ్తారు. ఋషులు యోగులకు దక్షిణ ద్వారం స్వాగతం పలుకుతోంది. ఇది స్వర్గానికి మార్గం కూడా. ఈ ద్వారంలోకి అడుగు పెట్టగానే దేవతలు గంధర్వులు స్వాగతం పలుకుతారు. ఒక మనిషి మరణించగానే గాఢ నిద్రలో పైకి లేస్తాడు. కళ్ళు తెరిచి చూసేసరికి వారికి తమ పరిస్థితి ఏంటో అర్థం కాదు.
కొద్ది మందికి మాత్రమే తమ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. ఒక మనిషి మరణించాక 12 రోజులకు యమలోకానికి ప్రయాణం మొదలవుతుంది. స్వతహాగానే గాళ్ళు తేలుతూ పైకి వెళ్తారు. ఎక్కడైతే ఆగుతారో అక్కడే వారికి యమదూతలు కనిపిస్తారు, పైకి వెళ్ళడానికి సహకరిస్తారు. ఒక మనిషి చేసిన పనులు వారి తిథిని బట్టి వారి ఆత్మ ఎటువైపు పయనించాలి అనేది నిర్ధారణ అవుతుంది. కృష్ణపక్షంలో మరణిస్తే వారు దక్షిణ ద్వారం గుండా వెళ్లేందుకు తలుపులు తెరుచుకుంటాయి. శుక్లపక్షంలో మరణిస్తే వారు ఉత్తరం వైపు ద్వారం గుండా ప్రవేశిస్తారు. అలాగని అందరికీ ఈ నియమం వర్తించదు. పాపాలు చేసి మరణించే మనిషి విషయంలో ఈ సూత్రం వర్తించదు. శుక్లపక్షంలో మరణించినా కూడా వారు దక్షిణం వైపు వెళ్తారు. ఉత్తరాయణంలో మరణించే వారు 4 ద్వారాల గుండా ఏ తోరణాలతో వెళ్లే వారికి విష్ణుమూర్తి సాక్షాత్కరిస్తాడనమాట. శంకు చక్ర గదంతో రత్నాసనంతో గొప్ప చక్రవర్తిగా కనిపిస్తాడు. ఇలాంటి మంచి ఆత్మలు స్వర్గాన్ని అధిరోహించి అక్కడి అనుభూతులు పొందుతాయి. అలాంటి వారికి శాంతి స్థిరత్వం దొరుకుతాయి. స్వర్గంలో కొంతకాలం ఉన్నాక తిరిగి ఒక మంచి కుటుంబంలో మంచి వంశంలో మరోసారి మానవ జన్మ ఎత్తుతారు. దక్షిణాయనంలో మరణించే వారు పాపులు, అధర్ములు. వీరు జీవితాంతం మద్యం తాగడం, మాంసం తినడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేరు. వీరు ధర్మానికి అపచారం చేశారు, ధర్మం కోసం ఎలాంటి మంచి పనులు చేయలేదు. అందుకే వారు మరణించాక సహజంగానే దక్షిణ దిశ వైపు లాక్కెళ్ళిపోతారు. ఇలాంటి పాపులు మొదట మనుషులు, కలేబరాలు, రక్తాలతో పారే వైతరణి నదిని దాటాల్సి ఉంటుంది. ఆ తర్వాత భయంకరమైన అరుపులు, కేకలు, అగ్ని కీలలు ఉన్న ద్వారం గుండా వెళ్ళి కోపోద్రిక్తుడై ఉగ్ర రూపంలో ఉన్న యమధర్మరాజును చూస్తారు. అక్కడ ఘోరమైన రూపంలో యమదూతలు కూడా కనిపిస్తారు. యమధర్మరాజు ఎప్పుడు మంచి పనులు చేయాలని సంకల్పిస్తాడు. ఒకవేళ ఎవరైనా పాపపు పనులు చేస్తే వారిని దండించైనా సరే వారిని సక్రమ మార్గంలో పెట్టడమే యమ లోకం చేసే పని. ఇలాంటి ఆత్మలను యమధర్మరాజు నరకానికి పంపిస్తాడు. చనిపోయే కంటే కొంత సమయం ముందు యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్ నుంచి ఓ వావ్ అనే మాట వినిపిస్తోంది. ఈ మాట వినిపించిన కాసేపటికే అతను మరణించాడు. ఈ చివరి మాటలకు అర్థమేంటి? చనిపోయే ముందు ఆనందంగా ఉన్నాడా, క్యాన్సర్ నుంచి ముక్తి పొందుతున్నా అని ఫీల్ అయ్యాడా, లేదంటే మన ఊహకందని విషయాలని ఏమైనా చూశాడా, లేదంటే అతను వెళ్ళాలనుకున్న స్థలం గురించి చెప్పాడా? చావుకు భయపడడం మానవ స్వభావం. చావు గురించి మాట్లాడడానికి కూడా భయపడతారు. చావు తర్వాత జరిగే పరిణామాలను చూసి కూడా భయపడతారు. మానవ సమాజంలో చిరంజీవిగా ఉండిపోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. అయినా ఈ భయం ఎందుకు, ఈ దిగులెందుకు? చావును చూసి భయపడుతూ ఇలాగే ఉంటే వృద్ధాప్యం మరింత భయంకరంగా మారుతుంది. ఇలాంటి సమయంలో పునర్జన్మ ఒక ఆశా కిరణమే. మృత్యువుకు సమీపంగా వెళ్ళి వచ్చిన వారు తమ రూపం తమకు కనిపించిందని చెప్తారు. అంటే శరీరం, ఆత్మ రెండు వేరువేరు. ఒకటేమో ధ్వంసమైపోతుంది, ఒకటేమో ఎప్పుడు సజీవంగా ఉంటుంది. గుండెపోటుకు గురయ్యి ప్రతి 10 మందిలో ఒకరు తమనెవరూ తీసుకుపోయిన అనుభూతి కలిగినట్టు చెప్తారు. ఏదో శక్తి తమ వైపుకు లాగినట్లుగా ఒక కొత్త లోకంలో ఉన్నట్టు చెప్తారు. అది ఎలాంటి ప్రదేశమో వారు స్పష్టంగా చెప్పలేకపోయినా ఇలాంటి అనుభవాలన్నీ వారు ఖచ్చితంగా కలగనలేదని చెప్పొచ్చు. కల కాకుండా వారు మరో అనుభూతికి లోనయ్యారనేది వాస్తవం. ఐసీయూలో కోమాలో ఉన్న ఒక మహిళ తన అనుభవాలను చాలా స్పష్టంగా వివరించింది. తన శరీరం తేలికైపోయినట్టు, ఐసీయూలో మిషన్ చప్పుళ్ళు ఏవీ వినిపించుకోకుండా ప్రశాంతంగా ఉన్నట్టు, తాను ఎక్కడికి వెళ్తున్నానో అర్థమైనట్టు ఒక సొరంగ మార్గం కనిపించిందని చెప్పింది. వెంటనే ఐసీయూలో మెలకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు తెలియలేదని చెప్పింది. శాస్త్రవేత్తలు వీటికి మరో రూపంలో వివరణ ఇచ్చారు. క్వాంటం అనే నరాల వ్యవస్థకు దూరమైనప్పుడు ఇలాంటి అనుభూతి కలుగుతుందని చెప్పారు. ఆరిజోనా యూనివర్సిటీ డాక్టర్ స్టూవర్ట్ హేమారాఫ్ ఆత్మకు సంబంధించినవి జీవి మెదడులోని నరాల్లో ఉంటాయని చెప్పాడు. గుండె పనిచేయడం మానేయగానే ఇవి విశ్వంలో తిరగడం మొదలు పెడతాయి. ఒకవేళ మనిషి బ్రతికితే తిరిగి వచ్చేస్తాయి. మెదడులోని రసాయనక చర్యలు ఫలితంగా ఇలాంటి అనుభూతి కలుగుతుందని మరికొందరి వాదన. చావు అంచులకు చేరినప్పుడు మనిషి ఇంద్రియాలు ఒక్కొక్కటి పనిచేయడం మానేస్తాయి. ఇద్దరు యమదూతలు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారనే భావన కలుగుతుందన్నమాట. వారు చాలా భయంకరంగా ఉంటారు. వారిని చూసి భయపడతారు. గట్టిగా అరవాలన్నా అరవలేరు. నోట్లో నుంచి నురగలాంటి పదార్థం కారుతుంది. అందుకే ఏడ్చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిణామాలన్నీ చావుకు ముందే సంభవిస్తూ ఉంటాయి. వీటన్నిటినీ చూసి మనిషి చావు గురించి మాట్లాడాలి అంటేనే భయపడిపోతూ ఉంటాడు. ఏదేమైనా చావు తథ్యం అయినా సరే ప్రతి రోజును మనం
మంచి పనుల కోసం వెచ్చించడం, మంచి ఆలోచనలు చేయడం, మంచి నడవడికను కలిగి ఉండడమే మనం చేయాల్సిన పని. చూసారుగా ఫ్రెండ్స్, వింటుంటూనే చాలా భయంకరంగా ఉంది కదా. నాకైతే ఏదోలాగా ఉంది ఫీలింగ్. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంపల్సరిగా ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. చాలామంది లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. దయచేసి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.